టీడీపీ నాయకుడు చంద్రబాబుకు బంధువు బాలయ్య అల్లుడు అయిన భరత్కు కు చెందిన గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేతపై ఏపీలో దుమారం రేగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్పి విమర్శలు గుప్పిస్తూ ఉంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే తప్ప అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు చంద్రబాబు బంధువు అయితే అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చకూడదా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుని టార్గెట్ చేసి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఒక్కటంటే ఒక్క పునాది రాయి వేయించి తను కలలుగన్న రాజధానిని కట్టాల్సిన బాధ్యత జగన్ గారిదని వంద రాళ్లు వేస్తూ ఉంటే తన బినామీ భూముల భాగోత్వం బయటకు రాకుండా ఏకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలుగు జాతి థు అని ఉమ్ము వేయాల్సిన సమయం ఇది అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు అంతేకాదు గీతం యూనివర్సిటీ కూల్చివేతను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విమర్శించిన విజయసాయిరెడ్డి ఇరవై ఎనిమిదేళ్ల ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు పాలిచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూములలో వేల కోట్లు నోట్ల కట్టలో పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా అంటూ పోస్ట్ చేశారు అంతేకాదు అక్రమ కట్టడాలను చట్టప్రకారం కూల్చేస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటోంది ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల కొంపని సదరు అక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీని గురించి ఒక్కరూ మాట్లాడలేదు పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలు ఎక్కువైపోయాయా అంటూ ప్రశ్నించారు గత ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేసి గీతం యూనివర్సిటీని ప్రోత్సహించడంతోనే పరిస్థితి ఈ విధంగా మారిందని పేదలు చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఈ వ్యాఖ్యల ద్వారా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు అంతేకాదు పాలనాధికారం అంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి కానీ పచ్చ పార్టీ దీనికి భిన్నం దోపిడీలు ఆక్రమణలు త్రవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది అందుకే అన్ని రకాల మాఫియాలను ప్రోత్సహించింది ఇప్పుడు పొట్ట పగులుతుంటే తట్టుకోలేకపోతోంది అంటూ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు గీతం యూనివర్సిటీ కూల్చివేతపాయ టిడిపి నాయకుల వ్యాఖ్యలకు ఆయన సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు